ఓకే సార్. సో నెక్స్ట్ టాపిక్ వచ్చి ఫర్టిలైజేషన్ ఇంప్లాంటేషన్. సో ఫార్ మనం ఏం కవర్ చేసాం, మేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్, ఫీమేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్, గ్యామెటోజెనిసిస్, స్పర్మ్స్ ఎలా ప్రొడ్యూస్ అవుతాయి, ఓవమ్ ఎలా ప్రొడ్యూస్ అవుతాయి, మెన్స్ట్రల్ సైకిల్, వీటి వరకు కంప్లీట్ చేసాం. సో నెక్స్ట్ టాపిక్ వచ్చి ఫర్టిలైజేషన్ అండ్ ఇంకా ఇంప్లాంటేషన్. సో ఫర్టిలైజేషన్ అంటేనే ఫ్యూజన్ ఆఫ్ మేల్ అండ్ ఫీమేల్ గ్యామెట్ అన్నమాట. డ్యూరింగ్ కప్లేషన్ అంటే కోయిటస్, సెక్షువల్ ఇంటర్ కోర్స్ అని అర్థం. సీమెన్ ఈస్ రిలీజ్డ్ బై ద పెన్నిస్ ఇన్ టు ద వెజైనా. అలా సీమెన్ ని వెజైనా లోపలికి రిలీజ్ చేయడాన్ని ఇన్సెమినేషన్ అంటాం. సో ఇప్పుడు ఏమవుతుందంటే, మొటైల్ గా ఉన్న స్పర్మ్స్ బాగా ఫాస్ట్ గా స్విమ్ చేసి సర్విక్స్, మన ఫీమేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్ లో వెజైనా పైన ఉండేది సర్విక్స్, ఆ సర్విక్స్ దగ్గరకు వెళ్తుంది. ఆ సర్విక్స్ నుంచి యుట్రస్ కి వెళ్తుంది, ఫైనల్లీ విల్ రీచ్ ద యాంపులరీ రీజన్ ఆఫ్ ద ఫెల్లోపియన్ ట్యూబ్. మనం ఫెల్లోపియన్ ట్యూబ్ లో రీజన్స్ చూసాం, ఆ యాంపులరీ రీజన్ దాకా వెళ్తుంది స్పర్మ్. వెళ్ళి అక్కడ ఏంటంటే, ఓవమ్ రిలీజ్డ్ బై ద ఓవరీ ఈస్ ట్రాన్స్పోర్టెడ్ టు ద యాంపులరీ రీజన్. యాక్చువల్లీ ఓవులేషన్ 14th డే ఆఫ్ ద సైకిల్ లో ఏమవుతుందంటే, ఎగ్ రిలీజ్ అయ్యి ఆ యాంపులా దగ్గర వెయిట్ చేస్తూ ఉంటుంది, వెయిట్ చేస్తూ స్పర్మ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. ఆ స్పర్మ్ అక్కడికి వచ్చినప్పుడు ఈ యాంప్ ఈ ఎగ్ వచ్చి దాన్ని పట్టేసుకుంటుంది. సో ట్రాన్స్పోర్టెడ్ టు ద యాంపులరీ రీజన్ వేర్ ద ఫర్టిలైజేషన్ విల్ టేక్స్ ప్లేస్. సో ఎగ్ వెయిట్ చేస్తూ ఉంటుంది స్పర్మ్ కోసం, ఆ స్పర్మ్ ఆ యాంపులరీ రీజన్ ఆఫ్ ఫెలోపియన్ ట్యూబ్ దగ్గరకు వచ్చినప్పుడు ఫర్టిలైజేషన్ జరిగిపోతుంది. అండ్ ఫర్టిలైజేషన్ కెన్ ఓన్లీ అక్కర్ ఇఫ్ ద ఓవమ్ అండ్ స్పర్మ్స్ ఆర్ ట్రాన్స్పోర్టెడ్ సైమల్టేనియస్లీ, రెండు కూడా ఉంటేనే ఫర్టిలైజేషన్ జరగద్ది. So to the ampullary region. So this is the reason why not all copulations will lead to fertilization. Anni sallu sexual intercourse jariginappudu enduku fertilization jaragadu ante, maybe egg ready ga undakapochu konni sallu, ovulation jaragakapochu. Ovulation jarigi aa unna oka 2 days time lone maniki fertilization jaragaddi throughout the 28 day cycle lo. రిమైనింగ్ ఎప్పుడు సెక్షువల్ ఇంటర్ కోర్స్ జరిగినా కానీ ఫర్టిలైజేషన్ అనేది జరగదు, ప్రెగ్నెన్సీ అనేది రాదు. సో ద ప్రాసెస్ ఆఫ్ ఫ్యూజన్ ఆఫ్ స్పర్మ్ విత్ ఓవమ్, దాన్ని మనం ఫర్టిలైజేషన్ అంటాం. సో ఇప్పుడు ఏంటంటే, డ్యూరింగ్ ఫర్టిలైజేషన్ స్పర్మ్ కమ్స్ ఇన్ కాంటాక్ట్ విత్ జోనా పెలుసిడా. మనకి గ్రాఫియన్ ఫాలికల్లో ఈ ఓవమ్ కి చుట్టూ ఉండే లేయర్ పేరు జోనా పెలుసిడా. ఈ పిక్చర్ లో చూసినప్పుడు అయితే ఇది యాక్చువల్ ఓవమ్ అనమాట, ఇది యాంపుల దగ్గర వెయిట్ చేస్తుంది ఈ ఓవమ్ స్పర్మ్ కోసం. ఇలా స్పర్మ్స్ చాలా స్పర్మ్స్ వస్తాయి ఈ పిక్చర్ లో, మనకు అర్థమవడం కోసం ఒక 3 స్పర్మ్స్ ని చూపించారు. చాలా స్పర్మ్స్ వచ్చి ఈ సెల్స్ ని సెల్స్ ఆఫ్ కరోనా రేడియేటా అన్నాం, అంటే ఇవి చూడడానికి సూర్యుడి కిరణాల్లా ఉంటది. యాక్చువల్లీ కరోనా అంటే సూర్యుడు అని అర్థం, రేడియేటా అంటే సూర్యుడి కిరణాల్లా ఉన్నాయి. కాబట్టి ఈ సెల్స్ ని చొచ్చుకొని లోపలికి వెళ్ళి ఈ జోనా పెలిసిడా లేయర్ ని కూడా దాటుకొని వెళ్ళిన స్పర్మ్ మాత్రమే ఫర్టిలైజ్ అవుతుంది. సో అండ్ దట్ ఇండ్యూసెస్ ద చేంజెస్ ఇన్ ద మెంబ్రేన్. సో మెంబ్రేన్ లో చేంజెస్ జరిగి బ్లాక్ ద ఎంట్రీ ఆఫ్ అడిషనల్ స్పర్మ్స్. ఏ స్పర్మ్ అయితే ఈ జోనా పెలిసిడా దాటిపోతే మిగతా స్పర్మ్స్ ని బ్లాక్ చేసేస్తుంది లేయర్. ఆల్రెడీ ఒక స్పర్మ్ వెళ్ళిపోయింది, ఇంకా మీరంతా ఎందుకు అని. Thus, it ensures that only one sperm can fertilize an ovum. And konni kotla sperms lo okkati maatrame reach ayyi dinni fertilize cheyagaladu. So the secretion of acrosome. Ee sperm ki head paina oka chinna protrusion untundi, dani acrosome antam. Aa acrosperm secrete chese secretions valle adi lopaliki chochukopogaladu to enter into the cytoplasm. So cytoplasm lopaliki enter ayyi of the ovum త్రూ జోనా పెలుసిడా. ఈ జోనా పెలుసిడా ద్వారా ఒకే ఒక్క స్పర్మ్ లోపలికి ఎంటర్ అవుతుంది. సో లోపలికి ఎంటర్ అయ్యి దాంతో ఫర్టిలైజేషన్ జరుగుతుంది. సో ఆ ఒకే ఒక స్పర్మ్ ఈ జోనా పెలుసిడానికి కూడా బ్రేక్ చేసుకొని వెళ్ళి ఆ లోపల ఉన్న ఎగ్ తోటి ఫర్టిలైజేషన్ జరుగుతుంది. సో ద ఇండ్యూసెస్ ద కంప్లీషన్
మియోటిక్ కంప్లీషన్ ఆఫ్ మియోటిక్ డివిజన్. యాక్చువల్లీ ఇంకా మనకి మనం ప్రీవియస్ నిన్న చూసినప్పుడైతే మనకి ఇంకా సెకండరీ ఊసైట్ స్టేజ్ లోనే ఉంది, అంటే ఫస్ట్ మియోటిక్ డివిజన్ మాత్రమే జరిగింది. ఇప్పుడు ఈ స్పెర్మ్ లోపలికి చొచ్చుకుపోయేటప్పుడు ఏమవుతుందంటే అక్కడ ఉండే ఆ మెంబ్రెయిన్ ప్రొడ్యూస్ చేసే కెమికల్స్ ద్వారా సెకండ్ మియోటిక్ డివిజన్ జరుగుద్ది. స్పెర్మ్ లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడే సెకండ్ మియోటిక్ డివిజన్ జరగద్ది ఇక్కడ. సో ద సెకండ్ మియోటిక్ డివిజన్ ఈజ్ ఆల్సో అన్ అన్ఈక్వల్ డివిజన్ రిజల్ట్స్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ సెకండ్ పోలార్ బాడీ అండ్ ఏ హాప్లాయిడ్ ఓవమ్. సో సెకండ్ పోలార్ బాడీ ఫామ్ అవుద్ది, హాప్లాయిడ్ ఓవమ్ ఫాలో అవుద్ది, దాన్ని ఊటిడ్ అంటాం. ఇప్పుడు సూన్ ద హాప్లాయిడ్ న్యూక్లియస్ ఆఫ్ ద స్పెర్మ్ అండ్ ద ఓవమ్ ఫ్యూజ్ టుగెదర్ టు ఫార్మ్ ఏ డిప్లాయిడ్ జైగోట్. సో డిప్లాయిడ్ జైగోట్ అవుతుంది. సో ఇప్పుడు ఇప్పుడు ఫైనల్గా ఆ డివిజన్ జరిగిన తర్వాత ఈ ఊటిడ్ తోటి ఈ స్పెర్మ్ మీట్ అయ్యి ఇప్పుడు జైగోట్ ఫామ్ అవుతుంది. So how many chromosomes will be there in the zygote? So ippudu enni chromosomes untai ee zygote lo? Jyoti? 46. Previous ga ee ovum lo enni chromosomes unnai? 23. Yeah. Sperm lo? 23. Okay. So ippudu manaku teliyalsindi entante mana females lo second meiotic division fertilization jarigetappudu jaragutti. So సెకండ్ మియోటిక్ డివిజన్ జరిగాక ఆ ఓవమ్ తో ఈ స్పెర్మ్ ఫ్యూజ్ అయిపోతుంది. సో వన్ హ్యాస్ టు రిమెంబర్ దట్ సెక్స్ ఆఫ్ బేబీ హ్యాస్ బీన్ డిసైడెడ్ అట్ దిస్ స్టేజ్ ఇట్ సెల్ఫ్. సో అంటే మగ ఆడ, యాక్చువల్లీ సెక్స్ అంటే మీనింగ్ అదే మగ ఆడ అనేది ఇక్కడే డిసైడ్ అయిపోతుంది. ఎందుకంటే సో లెట్ అస్ సీ హౌ అది ఎలాగా అంటే మనకి టోటల్ 46 క్రోమోజోమ్స్ ఉంటాయి. 23 మదర్ నుంచి వస్తుంది, 23 ఫాదర్ నుంచి వస్తుంది. సో మదర్ నుంచి ఓన్లీ ఎక్స్ సో మదర్ లో 22 క్రోమోజోమ్స్ ప్లస్ ఒక సెక్స్ క్రోమోజోమ్ వస్తుంది. ఓకే, 23లో 22 క్రోమోజోమ్స్ ప్లస్ ఒక సెక్స్ క్రోమోజోమ్ మదర్ లో ఓన్లీ ఎక్స్ మాత్రమే వస్తాయి. కానీ ఫాదర్ లో అలా కాదు, 50-50 ఛాన్సెస్. 22 ప్లస్ ఎక్స్ లేదా 22 వై అంటే ఏదైనా రావచ్చు, మనం చెప్పలేము. సో యాజ్ యు నో దట్ క్రోమోజోమ్ ప్యాటర్న్ ఇన్ ద హ్యూమన్ ఫీమేల్ ఈస్ XX, కాబట్టి మనం ఫీమేల్స్ ఓన్లీ ఎక్స్ మాత్రమే ప్రొడ్యూస్ చేయగలం. మేల్ వచ్చి ఎక్స్ వై అనమాట, కాబట్టి వాళ్ళు ఎక్స్ ప్రొడ్యూస్ చేయగలరు, వై ప్రొడ్యూస్ చేయగలరు. కొన్ని స్పెర్మ్స్ లో ఓన్లీ ఎక్స్ మాత్రమే ఉంటుంది, కొన్ని స్పెర్మ్స్ లో ఓన్లీ వై మాత్రమే ఉంటుంది. సో దేర్ ఫోర్ ఆల్ హాప్లాయిడ్ గ్యామెట్స్ ప్రొడ్యూస్డ్ బై ద ఫీమేల్ హ్యాస్ ద సెక్స్ క్రోమోజోమ్ ఎక్స్, ఎక్స్ మాత్రమే ఉంటుంది ఫీమేల్ దగ్గర నుంచి వస్తే. వెరాస్ ఇన్ మేల్ గ్యామెట్స్ sperms the sex chromosome could be either x or y, either x untundi ledha y untundi. So hence 50% of the sperms will carry the x chromosome while the other 50% will carry the y chromosome. So appudu oka testis produce chese sperms lo for example 1000 sperms ni produce chesindi anukunte 500 x untai 500 y untai. So after the fusion of male and female gametes the zygote could be either XX లేదా XY. సో మేల్ నుంచి వచ్చిన ఎక్స్ కలిస్తే XX అవుతుంది, అదే మేల్ నుంచి వచ్చిన వై కలిస్తే XY అవుతుంది. సో డిపెండింగ్ ఆన్ వెదర్ ద స్పెర్మ్ క్యారీంగ్ ద ఎక్స్ ఆర్ వై డ్యూరింగ్ ద ఫర్టిలైజేషన్ ఆఫ్ ఓవమ్, దాన్ని బట్టే డిసైడ్ అయిపోతుంది. సో సెక్స్ అనేది అప్పుడే డిసైడ్ అయిపోతుంది, మేలా ఫీమేలా అని. దాని తర్వాత ఏది మార్పులు చేయలేము. సో ద జైగోట్ క్యారీయింగ్ XX, అప్పుడు ఆ జైగోట్ XX అయితే ఫీమేల్ బేబీ వస్తుంది, XY అయితే మేల్ బేబీ వస్తుంది. యూ విల్ లెర్న్ మోర్ అబౌట్ ద క్రోమోసోమల్ ప్యాటర్న్ ఇన్ చాప్టర్ 5 లో మనం ఇంకా డీటెయిల్ గా తెలుసుకోవచ్చు. సో ఇది యాక్చువల్లీ బేసిక్ ప్లాట్ అన్నమాట. ఇప్పుడు యాక్చువల్లీ సెక్స్ డిటర్మైనింగ్ ఫ్యాక్టర్ ఎవరంటే మేల్స్ అన్నమాట. మేల్స్ ద్వారానే సెక్స్ మారుతుంది, మేలా ఫీమేల్ అనేది. ఫీమేల్స్ ఏం చేయలేవు. సో ఫీమేల్స్ వచ్చి ఓన్లీ ఎక్స్ ని ప్రొడ్యూస్ చేయగలరు, కానీ మేల్స్ అలా కాదు, ఎక్స్ ని ప్రొడ్యూస్ చేయగలరు, వై ని ప్రొడ్యూస్ చేయగలరు. సో దిస్ ఈస్ వై సైంటిఫికల్లీ ఇట్ ఈస్ నాట్ కరెక్ట్ టు సే that sex of the it is correct to say scientifically ga it is correct to say that sex of the baby is determined by the father not by the mother, because mother only baby ki nutrition istadi, baby ni carry chestadi, so mother deciding factor kaadu. Scientifically ga father is the deciding factor for sex. Okay, adha inda jyoti? Yes ma'am. Okay, right, very good. So the mitotic division starts as the zygote. So first ipudu zygote form ayipoyindi. So if a male baby aithe xy untadi vaatlo sex chromosomes, female baby aithe xx untundi.
So starts as the zygote, moves through the isthmus. Ippudu zygote vachi isthmus kelthudi. Ante ee ampulla tarvata manaki fallopian tube tarvata vache part ni isthmus antam. Ee mitotic division jarigi aa zygote isthmus dwara move ayyi so cleavage avutund anamata. So cleavage ante okati rendu avutadi. Rendu naalugu avutadi. Naalugu enimidi avutadi. Ila split avadani cleavage antam manam. So ee cleavage jarugutadi. So and forms 2, 4, 8, 16. So, ila multiply out to me. So, what ni evantavante mana blastomeres anta. So, ala oka group of cells ni. Ala oka 16 cells in form aithe. Okay. Adi alaga chapter. So, idi zygote actually. So, sorry, idi ovum. Tarvata, idi sperms dwara fuse aipindi. Fuse ayin tarvata, idi zygote aipindi. So, zygote ayin tarvata, first splitting jarigindi. Okati rendayindi. రెండు నాలుగు అయ్యాయి, నాలుగు ఎనిమిది అయ్యాయి, ఎనిమిది తర్వాత 16. సో ఈ ఈ ఎనిమిది ఉండేదాన్ని మోరిలా అంటాం. మోరిలా అంటే బాల్ అని అర్థం. సో ఇప్పుడు ఇలా ఉంటే ఈజీగా రోల్ అవడానికి బాగా హెల్ప్ అవుతుంది కదా. సో ఫస్ట్ ఈ పిక్చర్ లో కూడా చూసినప్పుడు అయితే ఇది బ్లాస్టోమియర్. 16 ఉండేదాన్ని బ్లాస్టోమియర్ అంటాం, 8 ఉండేదాన్ని మోరిలా అంటాం. సో ఇక్కడ స్టార్టింగ్ ఇది గ్రాఫియన్ ఫాలికల్ అనమాట. సో ఇది టెరిషరీ ఫాలికల్, ఇది గ్రాఫియన్ ఫాలికల్. ఈ గ్రాఫియన్ ఫాలికల్ రప్చర్ అయింది, రప్చర్ అయ్యి ఎగ్ రిలీజ్ అయింది, అంటే సెకండరీ ఊసైట్ రిలీజ్ అయింది. సో రిలీజ్ అయ్యాక స్పర్మ్స్ అన్ని ఇలా ఈ జోనా పెలిసిడా లేయర్ చొచ్చుకుని వచ్చిన స్పర్మ్ వచ్చి ఏమవుతుంది వస్తూ ఉంటే ఈ సెకండరీ ఊసైట్ కాస్త సెకండ్ మియోటిక్ డివిజన్ డివైడ్ అయ్యి ఊటిడ్ గా సెకండ్ పోలార్ బాడీగా స్ప్లిట్ అయిపోతుంది. సెకండ్ పోలార్ బాడీ పోన్ డీజెనరేట్ అయిపోతుంది ఇంకా కంటిన్యూ. సో ఆ ఊటిట్ తోటి స్పర్మ్ ఫ్యూజ్ అయ్యి జైగోట్ ఫామ్ అవుతుంది. సో ఇప్పుడు ఈ జైగోట్ క్లీవేజ్ జరగద్ది. సో ఒకటి రెండు అవుతుంది, రెండు నాలుగు, నాలుగు ఎనిమిది అవుతుంది, అంటే మోరిలా. మోరిలా తర్వాత బ్లాస్టోమియర్ ఇలా ట్రావెల్ అవుతూ ఉంటుంది. ఈ ఫెలోపియన్ ట్యూబ్ అంతా ట్రావెల్ అయిన తర్వాత ఫైనల్ గా ఈ బ్లాస్టోమియర్ ఏమవుతుంది అంటే బ్లాస్టోసిస్ట్ గా ఫామ్ అయ్యి మనకి ఈ బ్లాస్టోసిస్ట్ వచ్చి, అంటే సిస్ట్ అంటే ఇక్కడ ఒక స్పేస్ ఫ్లూయిడ్స్ ఫిల్డ్ క్యావిటీ ఉంటుంది, దాన్ని సిస్ట్ అంటాం. ఈ బ్లాస్టోమియర్ కాస్త బ్లాస్టోసిస్ట్ అవుతుంది. ఈ బ్లాస్టోసిస్ట్ ఈ యూట్రస్ లో ఉండే ఈ ఎండోమెట్రియం లేయర్ కి అటాచ్ అయిపోతుంది. సో దాన్నే మనం ఇంప్లాంటేషన్ అంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సీడ్ కూడా మనకి మనం సాయిల్ లో గ్రో చేసినప్పుడు అది సాయిల్ ని పట్టుకుంటేనే కదా గ్రో అవ్వగలదు. బేబీ కూడా అంతే, దాని యూట్రస్ ని హోల్డ్ చేయగలిగితేనే బేబీ గ్రో అవ్వగలదు న్యూట్రిషన్ కోసం. Blastomeres, we call it as morula. The morula continues to divide and transform into blastocyst. So, this blastomeres cluster blastocyst as it moves further into the uterus. So, the blastomeres into the blastocyst are arranged in an outer layer called trophoblast. An inner group of cells attached to the trophoblast called inner cell mass. మనకి బయట ఉండేదాన్ని ఈ బ్లాస్టోసిస్ట్ లో ఔటర్ లేయర్ ని ట్రోఫోబ్లాస్ట్ అంటాం, ఇన్నర్ లేయర్ ని ఇన్నర్ సెల్ మాస్ అంటాం. సో ద ట్రోఫోబ్లాస్ట్ లేయర్ దెన్ గెట్స్ అటాచెస్ టు ద ఎండోమెట్రియం. ఇప్పుడు ఈ బయట ఉండే ట్రోఫోబ్లాస్ట్ లేయర్ ఏమవుతుందంటే ఈ ఎండోమెట్రియం కి అటాచ్ అయ్యి ఇన్నర్ సెల్ మాస్ ఉంటుంది కదా అది ఎంబ్రియోగా డిఫరెన్షియేట్ అవుతుంది. సో ట్రోఫోబ్లాస్ట్ ఏమో ఎండోమెట్రియం కి అటాచ్ అవడానికి, ఇన్నర్ సెల్ మాస్ ఏమో బేబీగా గ్రో అవ్వడానికి. ఆఫ్టర్ ద అటాచ్మెంట్ ఆఫ్ ద యూట్రైన్ సెల్స్ వచ్చి ఇంకా ర్యాపిడ్ గా డివైడ్ అయిపోతాయి అండ్ కవర్స్ ద బ్లాస్టోసిస్ట్. ఈ బ్లాస్టోసిస్ట్ ని బాగా కవర్ చేసి యాజ్ అ రిజల్ట్ ద బ్లాస్టోసిస్ట్ ఎంబెడెడ్ ఇన్ ద ఎండోమెట్రియం బాగా లోపలికి గట్టిగా అతుక్కుపోతుంది. సో దీన్నే మనం ఏమంటామంటే ఇంప్లాంటేషన్ అంటాం. సో ఇంప్లాంటేషన్ తర్వాత సో ద మదర్ విల్ బికమ్ ప్రెగ్నెంట్. సో తను ప్రెగ్నెంట్ అవుతుంది. తర్వాత నెక్స్ట్ ప్రెగ్నెన్సీ, ఇంకా ఎంబ్రియానిక్ డెవలప్మెంట్. సో ఫార్ మనం ఏమేమి కవర్ చేసామంటే జైగోట్ టు బ్లాస్టో మోరిలా లోపల ఉండే సెల్స్ ని బ్లాస్టోమియర్స్ అంటాం. బ్లాస్టోమియర్స్ కాస్త బ్లాస్టోసిస్ట్ అవుతుంది. ఈ బ్లాస్టోసిస్ట్ లో టూ లేయర్స్ ఉంటాయి, ట్రోపోబ్లాస్ట్ ఒకటి ఉంటుంది, ఇన్నర్ సెల్ మాస్ ఉంటుంది. ట్రోపోబ్లాస్ట్ వచ్చి ఎండోమెట్రియం కి అటాచ్ అవుతుంది, ఇన్నర్ సెల్ మాస్ ఏమో ఎంబ్రియో అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ ప్రెగ్నెన్సీ అండ్ ఎంబ్రియోనిక్ డెవలప్మెంట్. ఇప్పుడు ఇంప్లాంటేషన్ జరిగిపోయింది, అటాచ్ అయిపోయింది ట్రోపోప్లాస్ట్ లేయర్
మనకి ఎండోమెట్రియం లోపల అటాచ్ అవుతుంది. అటాచ్ అయిన తర్వాత ఏం జరుగుతుంది అనేది ప్రెగ్నెన్సీ అండ్ ఎంబ్రియోనిక్ డెవలప్మెంట్. విన్నావు జ్యోతి? Yes, ma'am. Okay. After implantation ఏమవుతుందంటే ఒక ఫింగర్ లైక్ ప్రొజెక్షన్స్ వస్తాయి ఆ ట్రోపోప్లాస్ట్ దగ్గర నుంచి, దాన్నే మనం కోరియోనిక్ విల్లై అంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా టైట్ గా అటాచ్ అవ్వాలంటే ఇప్పుడు మన ఫింగర్స్ ఇంకో ఫింగర్ లోపల పెడితే లాక్ అయిపోతుంది, గట్టిగా లాక్ అవుతుంది, అంటే విడదీయలేనంతగా లాక్ అవుతుంది. ఇలా ఫింగర్ లాగా లోపలికి వెళ్ళి చొచ్చుకొని పోతాయి. ఈవెన్ రూట్స్ కూడా అంతే, భూమి లోపలికి ఫింగర్స్ లానే లోపలికి వెళ్తాయి. సేమ్ మన ఎండోమెట్రియం లోపలికి కూడా ఈ ట్రోపోప్లాస్ట్ నుంచి ఒక ఫింగర్ లైక్ ప్రొజెక్షన్ వస్తుంది, దాన్నే మనం కోరియోనిక్ విల్లై అంటాం. విచ్ ఆర్ సరౌండెడ్ బై యుటిరైన్ టిష్యూ అండ్ మెటీరియల్ ఆఫ్ బ్లడ్. సో దాని చుట్టూ యుటిరైన్ టిష్యూ ఇంకా బ్లడ్ ఉంటుంది. సో ద కోరియోనిక్ విల్లై అండ్ యుటిరైన్ టిష్యూ బికమ్ ఇంటర్ డిజిటేటెడ్. ఇప్పుడు యుటిరైన్ టిష్యూ ఈ కోరియోనిక్ విల్లై వచ్చి గట్టిగా టైట్ గా బాండ్ అయిపోతాయి. బాండ్ అయిపోయి ఈచ్ అదర్ అండ్ జాయింట్లీ టు ఫార్మ్ ఏ స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ బిట్వీన్ ద ఎంబ్రియో, అంటే ఎంబ్రియోకి ఇంకా అండ్ మెటర్నల్ బాడీ కాల్డ్ ప్లసెంటా. ప్లసెంటాకి ఎంబ్రియోకి మధ్యలో ఒక బాండ్ క్రియేట్ చేస్తుంది అనమాట ఈ కోరియోనిక్ విల్లై అనేది. అసలు ప్లసెంటా అంటే ఏంటి? మనకి ప్లసెంటా అంటే ఏంటంటే మనం కడుపులో పెరిగే బేబీకి మనకి ఒక మీడియేటర్ లాగా. మనం ఏం తిన్నా బేబీకి వెళ్తుంది, మనం గాలి పీల్చినా అది బేబీకి వెళ్తుంది, మనకి ఏ ఇష్యూస్ ఉన్నా అవి బేబీ దాకా రీచ్ అవుతాయి. సో అవన్నీ కూడా ప్లసెంటా వల్లే, ప్లసెంటా వచ్చి ఒక బ్యారియర్ లాగా యాక్ట్ చేస్తుంది అనమాట. సో ప్లసెంటా ఫెసిలిటేట్ ద సప్లై ఆఫ్ ఆక్సిజన్ అండ్ న్యూట్రియన్స్ టు ద ఎంబ్రియో అండ్ ఆల్సో రిమూవల్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ అండ్ వేస్ట్ ప్రొడక్ట్స్. న్యూట్రియన్స్ ని సప్లై చేస్తే, సో న్యూట్రియన్స్ ని సప్లై చేసిన ఓకే. సో ఈ ప్లసెంటా అనేది ఏంటంటే న్యూట్రిషన్ ని అవసరమైన వాటిని సప్లై చేస్తుంది, అట్ ద సేమ్ టైం అనవసరమైన వాటిని కూడా తీసేస్తుంది. సో ఇట్స్ అది మీడియేటర్ లాగా యాక్ట్ చేస్తుంది. సో ఈ తర్వాత ప్రొడ్యూస్ బై ద ఎంబ్రియో ప్రొడ్యూస్ చేసిన వాటిని. సో ప్లసెంటా ఇస్ కనెక్టెడ్ టు ద ఎంబ్రియో త్రూ ద అంబలికల్ కార్డ్. ఈ ప్లసెంటాకి ఎంబ్రియోకి మధ్యలో ఒక బొడ్డు తాడు ఉంటుంది, దాన్నే మనం ఎంబ్రియో అంబలికల్ కార్డ్ అంటాం. సో ఇది ప్లసెంటా దగ్గర నుంచి బేబీ దాకా మనకి ఒక ట్యూబ్ లాగా, ఒక ట్రాన్స్పోర్టింగ్ రిజర్వాయర్ లాగా యాక్ట్ చేస్తుంది, విచ్ హెల్ప్స్ ఇన్ ద ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ సబ్స్టెన్సెస్ టు అండ్ ఫ్రమ్ ద ప్లసెంటా ఎంబ్రియో. సో ప్లసెంటా ఆల్సో యాక్ట్స్ యాజ్ అన్ ఎండోక్రైన్ టిష్యూ. ప్లసెంటా వచ్చి ఒక టెంపరీ ఎండోక్రైన్ టిష్యూగా యాక్ట్ చేస్తుంది. అది ఎలా అంటే చాలా హార్మోన్స్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ హార్మోన్స్ అన్ని కూడా చాలా ఇంపార్టెంట్. హెచ్సిజి హార్మోన్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. హెచ్సిజి హార్మోనే ప్రెగ్నెన్సీ ఇండికేటర్ అనమాట. మనం చూసే ప్రెగ్నెన్సీ కిట్స్ లో ఈ హార్మోన్ ఉంటే, ఈ హార్మోన్ లెవెల్స్ రీచ్ అయితే యూరిన్ లో ప్రెగ్నెన్సీ పాజిటివ్, ఈ హార్మోన్ కానీ లేకపోతే ప్రెగ్నెన్సీ నెగిటివ్. మేజర్ గా ఎవరికైనా సరే ప్లసెంటా ఫామ్ అయింది డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ, వాళ్ళ ప్రెగ్నెన్సీ అవునా కాదా అని డౌట్ ఉంటే, వాళ్ళకి ప్లసెంటా ఫామ్ అయితే ఆ ప్లసెంటా నుంచి ఈ హార్మోన్ రిలీజ్ అవుతుంది. సో కాబట్టి ఈ హార్మోన్ ని డిటెక్ట్ చేస్తారు. ఈవెన్ బ్లడ్ టెస్ట్ లో కూడా ఈ హార్మోన్ ఉంటేనే ప్రెగ్నెన్సీ వాళ్ళు, లేకపోతే ప్రెగ్నెంట్ కాదు. తర్వాత హ్యూమన్ ప్లసెంటల్ లాక్టోజన్ అంటే పాలని ప్రొడ్యూస్ చేసే హార్మోన్, ఈస్ట్రోజన్, ప్రొజెస్టిరాన్ ఎక్సెట్రా, వీటన్నిటినీ కూడా ప్లసెంటా ప్రొడ్యూస్ చేస్తుంది. ఇండైరెక్ట్ గా అది ఒక టెంపరీ ఎండోక్రైన్ ఆర్గాన్ గా కూడా యాక్ట్ చేస్తుంది. ఇన్ ద లేటర్ ఫేజెస్ ఆఫ్ ప్రెగ్నెన్సీ ద హార్మోన్ కాల్డ్ రిలాక్సిన్ ఆల్సో సెక్రెటెడ్ బై ద ఓవరీ. ప్రెగ్నెన్సీ మనకి వెళ్లే కొద్దీ కూడా రిలాక్సిన్ అనే హార్మోన్ ని సెక్రెట్ చేస్తుంది ప్రెగ్నెన్సీ. ఎందుకు రిలాక్సిన్ అంటే మనకి యుట్రస్ అనేది స్ట్రెచ్ అవ్వాలి బేబీ గ్రో అయ్యేటప్పుడు. సో అప్పుడు ఈ రిలాక్సిన్ హార్మోన్ ఏంటంటే మనకి యుట్రస్ అనేది స్ట్రెచ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. సో లెట్ అస్ రిమెంబర్ దట్ ద హెచ్సిజి హ్యూమన్ కోరియోనిక్ గొనాడోట్రోపిన్, హ్యూమన్ ప్లసెంటల్ లాక్టోజన్ అండ్ రిలాక్సిన్ ఆర్ ప్రొడ్యూస్డ్ ఇన్ ఉమెన్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ. మనకి ప్రెగ్నెన్సీలో మాత్రమే ఈ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి, ఇంకెప్పుడు రిలీజ్ అవ్వవు. నార్మల్ కేసెస్ లో ఈ మూడు హార్మోన్స్ అనేవి అస్సలు రిలీజ్ అవ్వవు. హెచ్సిజి, హెచ్పిఎల్, రిలాక్సిన్, ఇది బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఇన్ అడిషన్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ ద లెవెల్స్ ఆఫ్ అదర్ హార్మోన్స్ లైక్ ఈస్ట్రోజన్, ప్రొజెస్టిరాన్, కార్టిసాల్, ప్రొలాక్టిన్, థైరాక్సిన్ ఇవన్నీ ఇంక్రీజ్ లెవెల్లో అయిపోతాయి, చాలా ఎక్కువ పెరిగిపోతుంది ఇన్ ద మెటర్నల్ బ్లడ్ లో.
సో ఇంక్రీజ్ ఇన్ ద ప్రొడక్షన్ ఆఫ్ దీస్ హార్మోన్స్ ఆర్ ఎసెన్షియల్ ఫర్ ఫీటల్ గ్రోత్. ఇవన్నీ పెరగడం అనేది ఫీటల్ గ్రోత్ కి చాలా ఎసెన్షియల్. సో ఈ హార్మోన్స్ కానీ సరిపోకపోతే త్రూ ఇంజెక్షన్స్ కూడా ఇస్తారు. సో మెటబాలిక్ చేంజెస్ ఇన్ ద మదర్, మదర్ లో ప్రెగ్నెన్సీ అంటే చాలా చేంజెస్ వస్తాయి. ఆ చేంజెస్ అన్నిటినీ మీట్ అవ్వాలంటే ఈ హార్మోన్ లెవెల్స్ అన్ని పెరగాలి. ఆల్సో ఫర్ ద మెయింటెనెన్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీ. సో ఇమీడియట్లీ ఆఫ్టర్ ఇంప్లాంటేషన్ సో ద ఇన్నర్ సెల్ మాస్ విల్ డిఫరెన్షియేట్. మనం ఇందాకే చూసాం ఈ కోరియోనిక్ విల్లై ఫిక్స్ అయిపోయి మనకి ట్రోకోబ్లాస్ట్ ఇన్నర్ సెల్ మాస్ గా సపరేట్ అయిన తర్వాత మనకి ఇన్నర్ సెల్ మాస్ ఎంబ్రియో అవుతుంది. సో ఇది టోటల్ మనకి హ్యూమన్ ఫీటస్ ఒక పిక్చర్ అనమాట. ఇది యుట్రస్ అనమాట, ఇది మొత్తం యుట్రస్. సో ఇది యుట్రస్ లో ఉండే ఎండోమెట్రియల్ లేయర్. ఈ రెడ్ గా కనిపించే లేయర్ అంతా కూడా ఎండోమెట్రియల్ లేయర్. ఇది వచ్చి క్యావిటీ ఆఫ్ ది యుట్రస్ అనమాట, యుట్రస్ లో ఉండే స్పేస్. ఆ స్పేస్ లో ఇప్పుడు ఏమైందంటే దీన్ని మనం యోక్ సాక్ అంటాం. ఇది ఎంబ్రియో, ఇది యాక్చువల్లీ అంబలికల్ కార్డ్, ఇది ప్లసెంటల్ విల్లై. ఇక్కడ ప్లసెంటా ఫామ్ అవుతుంది. ఇది వచ్చి డెవలపింగ్ అనమాట, గ్రోయింగ్ ఎంబ్రియో ఇది. తర్వాత సో ఇప్పుడు ఏమవుతుందంటే ఇన్నర్ సెల్ మాస్ కాస్త అవుటర్ లేయర్ ఇన్నర్ లేయర్ రెండు లేయర్స్ గా డివైడ్ అవుతుంది. ఇన్నర్ సెల్ మాస్ బయట ఉండే లేయర్ ని ఎక్టోడర్మ్ అంటాం, లోపల ఉండే లేయర్ ని ఎండోడర్మ్ అంటాం. సో దాని తర్వాత ఈ రెండింటి మధ్యలో ఇంకొక లేయర్ ఫామ్ అవుతుంది, దాన్నే మీసోడర్మ్ అంటారు. సో ద మీసోడర్మ్ సూన్ అపియర్స్ బిట్వీన్ ద ఎక్టోడర్మ్ అండ్ ఎండోడర్మ్. సో దీస్ త్రీ లేయర్స్ గివ్స్ రైజ్ టు ఆల్ టిష్యూస్. ఏ ఆర్గాన్ రావాలన్నా కానీ ఈ త్రీ లేయర్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇట్ నీడ్స్ టు బి మెన్షన్ హియర్ దట్ ఇన్నర్ సెల్ మాస్ కంటెయిన్ సర్టెన్ సెల్స్ కాల్ స్టెమ్ సెల్స్. ఆ ఇన్నర్ సెల్ మాస్ లో కొన్ని సెల్స్ ఉంటాయి, దాన్ని మనం స్టెమ్ సెల్స్ అంటాం, విచ్ హ్యావ్ ద పొటెన్సీ టు గివ్స్ రైజ్ టు ఆల్ ద టిష్యూస్ అండ్ ఆర్గాన్స్. ఆ స్టెమ్ సెల్ ఎలాగైనా కన్వర్ట్ అవ్వగలదు, ఎందుకంటే ఆ ఒక్క స్టెమ్ సెల్ హార్ట్ గా కన్వర్ట్ అవ్వగలదు, బ్రెయిన్ గా కన్వర్ట్ అవ్వగలదు. సో ఆ ఇన్నర్ సెల్ మాస్ లోనే ఆ స్టెమ్ సెల్స్ ఉంటాయి. సో వేర్ వాట్ ఆర్ ద మేజర్ ఫ్యూచర్స్ ఆఫ్ ఎంబ్రియానిక్ డెవలప్మెంట్ ఎట్ వేరియస్ మంత్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీ. సో హ్యూమన్ ప్రెగ్నెన్సీ వచ్చి 9 months ఉంటుంది, అంటే 38 to 40 weeks ఉంటుంది. డూ యూ నో దట్ హౌ మెనీ మంత్స్ ద ప్రెగ్నెన్సీ లాస్ట్ ఇన్ డాగ్, ఎలిఫెంట్ అండ్ క్యాట్? అవి కూడా తెలుసుకోవాలి. ఫైండ్ అవుట్ ద హ్యూమన్ బీయింగ్ ఆఫ్టర్ హ్యూమన్ బీయింగ్స్ ఆఫ్టర్ 1 month ఆఫ్ ప్రెగ్నెన్సీ. ఫస్ట్ ప్రెగ్నెన్సీ ఫామ్ అయిన 1 month తర్వాత ఎంబ్రియోకి హార్ట్ ఫామ్ అవుతుంది. సో హార్ట్ ఈస్ ద ఫస్ట్ ఆర్గాన్ టు బి ఫార్మ్డ్ అనమాట. అదే ఫస్ట్ సైన్ కూడా యుట్రస్ గ్రో, ఫీటస్ గ్రో అవుతుంది అని చెప్పడానికి. మేబీ నోటిస్డ్ బై లిజనింగ్ టు ద హార్ట్ సౌండ్. ఆ హార్ట్ కూడా కొట్టుకుంటూ ఉంటుంది కేర్ఫుల్లీ త్రూ ద స్టెతోస్కోప్ ద్వారా వినొచ్చు. బై ద ఎండ్ ఆఫ్ ద సెకండ్ మంత్ ప్రెగ్నెన్సీ, సో సెకండ్ మంత్ ప్రెగ్నెన్సీ తర్వాత ఈ ఫీటస్ కడుపులో ఉండే ఫీటస్ చిన్న చిన్న కాళ్ళు చేతులు డెవలప్ అవుతాయి. కాళ్ళు చేతులు వేళ్ళు, లిమ్స్ అండ్ డిజిట్స్. బై ద ఎండ్ ఆఫ్ ద 12th week అంటే ఫస్ట్ ట్రైమిస్టర్ మోస్ట్ ఆఫ్ ద మేజర్ ఆర్గన్స్, 12 weeks అంటే 3 months కంప్లీట్ అయ్యేసరికి మేజర్ ఆర్గన్స్ అన్ని కూడా డెవలప్ అయిపోతాయి. ఫర్ ఎగ్జాంపుల్ లిమ్స్, ఎక్స్టర్నల్ జెనిటాలియా. ఈ 4th month ఎండింగ్ వచ్చేసరికి బేబీ యొక్క మేల్ అండ్ ఫీమేల్ రీప్రొడక్టివ్ ఆర్గన్స్ కూడా డెవలప్ అయిపోతాయి బాగా. కాబట్టి ఒక 4th month ఎండింగ్ లో 5th month బిగినింగ్ లో బేబీ సెక్స్ చెప్పేయచ్చు, మేలా ఫీమేలా అని. సో ద ఫస్ట్ మూమెంట్స్ ఆఫ్ ద ఫీటస్ విల్ అపియర్. ఫస్ట్ ఆ చిన్న బేబీ వచ్చి మూమెంట్ స్టార్ట్ చేస్తుంది. అపియరెన్స్ ఆఫ్ హెయిర్ ఆన్ ద హెడ్, తల మీద జుట్టు ఫామ్ అవడం యూజువల్లీ అబ్జర్వ్ డ్యూరింగ్ 5th month. సో 5th month లో అవన్నీ కనిపిస్తాయి అన్నమాట మనకి. ఇంకెక్కడైనా ఉన్నాయి ఇవన్నీ కూడా. సో ద బేబీ ఈస్ కవర్డ్ విత్ ఫైన్ హెయిర్. 5th month లో ఒక చిన్న చిన్న స్లైట్ మూమెంట్స్ ని గమనించవచ్చు. అదే 6th month కి వచ్చేసరికి బేబీ బాగా మూవ్ అవడం స్టార్ట్ అయిపోతుంది. సో ఐ లిడ్స్ సపరేట్ గా కనిపిస్తాయి, ఐ ల్యాషెస్ కూడా ఫామ్ అయిపోతాయి. 9th month ఎండ్ కి వచ్చేసరికి ఈ ఫీటస్ ఫుల్ గా గ్రో అయిపోయి డెలివరీకి రెడీ అయిపోతుంది. సో నెక్స్ట్ పాచ్యురేషన్ అండ్ లాక్టేషన్. పాచ్యురేషన్ అంటే అర్థం డెలివరీ అని, ఇంకా లాక్టేషన్ పాలు ఇవ్వడం. So the average duration of human pregnancy is about 9 months. This is called gestation period. Mana normal gestation period is 38 to 40 weeks. So baby bayataku raavalante uterus baaga contract avvali. Ee myometrium layer baaga contract aithe at the end of pregnancy lo ee baby bayataku vachi
డెలివరీ అయిపోతుంది. ఈ ప్రాసెస్ నే మనం ఏమన్నామంటే పార్చురీషన్ అన్నమాట. పార్చురీషన్ యాక్చువల్ గా కాంప్లెక్స్ న్యూరో ఎండోక్రైన్ మెకానిజం అన్నమాట. సో సిగ్నల్స్ యాక్చువల్ గా ఒక ఫుల్లీ డెవలప్డ్ ఫీటస్ నుంచి వస్తాయి. అంటే నేను ఇక్కడ గ్రో అయిపోయాను, నేను ఇక్కడ ఉండలేను అని చెప్పి ఆ ఫీటస్ సిగ్నల్స్ పంపిస్తుంది. ప్లసెంటా కూడా సిగ్నల్స్ పంపించేస్తుంది, ఇంకా నేను బయటకు వచ్చేయాల్సిన టైం అయిపోయింది అని. సో ఇప్పుడు ఏంటంటే లైట్ గా నొప్పులు స్టార్ట్ అవుతాయి యూట్రస్ లో. సో దాన్నే మనం ఫీటల్ ఎజెక్షన్ రిఫ్లెక్స్ అంటాం. అంటే ఫీటస్ బయటకు వచ్చేయాలని చాలా ఆరాటపడుతుంటుంది. సో దే ట్రిగ్గర్స్ ద రిలీజ్ ఆఫ్ ఆక్సిటోసిన్. ఆక్సిటోసిన్ ని రిలీజ్ చేయడానికి మన మదర్ పిట్యూటరీ రెడీ అయిపోతుంది. సో ఆక్సిటోసిన్ ఏం చేస్తుంది, యుట్రస్ మీద యాక్ట్ అయ్యి ఇంకా యుట్రైన్ కంట్రాక్షన్ ని చాలా స్ట్రాంగ్ గా ఫోర్స్ఫుల్ గా చేసి, సో విచ్ ఇన్ టర్న్ స్టిమ్యులేట్స్ ద ఫర్దర్ సెక్రీషన్ ఆఫ్ ఆక్సిటోసిన్. ఇంకా సరిపోవట్లేదు బేబీని పుష్ చేయడానికని, ఇంకా ఎక్కువ ఆక్సిటోసిన్ ని ప్రొడ్యూస్ చేసి బాగా ఇంకా నొప్పులు ఎక్కువ పెరిగిపోతాయి, స్ట్రాంగర్ కంట్రాక్షన్స్ చేస్తుంది. సో ద సిమిలేటరీ రిఫ్లెక్స్ బిట్వీన్ ద యుట్రల్ కంట్రాక్షన్ అండ్ ఆక్సిటోసిన్ సెక్రీషన్ కంటిన్యూస్, రిజల్టింగ్ ఇన్ స్ట్రాంగర్ అండ్ స్ట్రాంగర్ కంట్రాక్షన్స్. ఇంకా స్ట్రాంగర్ అండ్ స్ట్రాంగర్ గా కంట్రాక్షన్స్ చేయాలి, విచ్ లీడ్స్ టు ఎక్స్పల్షన్ ఆఫ్ ద బేబీ. బేబీ అనేది బయటకు వచ్చేస్తుంది. సో అవుట్వర్డ్స్ అవుట్ సైడ్ ఆఫ్ ది యుట్రస్ త్రూ బర్త్ కెనాల్. బర్త్ కెనాల్ అంటే ఆ సర్విక్స్ వెజైనా కలిపి బర్త్ కెనాల్. ఈ యుట్రస్ నుంచి బేబీ అలా బయటకు వచ్చేస్తుంది ఇంత స్ట్రాంగ్ గా పుష్ చేయడం వల్ల. సో వాట్ డూ యూ థింక్ ద డాక్టర్స్ ఇంజెక్ట్ టు ఇండ్యూస్ డెలివరీ? ఆక్సిటోసినే. సో ఇక్కడ డెలివరీ పెయిన్స్ రాలేదు, టైం అయిపోయింది, కానీ పెయిన్స్ రావట్లేదు, బేబీ బయటకు రావట్లేదు అంటే వాళ్ళు ఆక్సిటోసిన్ ఇంజెక్ట్ చేస్తారు మదర్కి. సో ఇప్పుడు అదే రీజన్, ఇప్పుడు అదే అర్థమైంది. ఫైనల్ గా బేబీ బయటకు వచ్చేసింది. బేబీ బయటకు వచ్చాక బేబీకి న్యూట్రిషన్ కావాలి. ఆ న్యూట్రిషన్ ని ఎవరు ఇస్తారు అంటే మదర్ యొక్క మ్యామరీ గ్లాండ్ ఇస్తుంది. సో మ్యామరీ గ్లాండ్ అంటే పాలు ప్రొడ్యూస్ చేస్తుంది కాబట్టి. సో ద మ్యామరీ గ్లాండ్ ఆఫ్ ద ఫీమేల్ అండర్ గో డిఫరెన్సియేషన్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ. మ్యామరీ గ్లాండ్ లో కూడా ప్రెగ్నెన్సీ అప్పుడు చాలా మార్పులు జరుగుతాయి. మనం ఇందాక చూసాం హ్యూమన్ ప్లసెంటల్ లాక్టోజన్, ఇవన్నీ ఏంటంటే పాలను ఉత్పత్తి చేయడానికి చాలా చేస్తాయి. సో అండ్ స్టార్చ్ ప్రొడ్యూసింగ్ మిల్క్, మిల్క్ ప్రొడ్యూస్ అయ్యేలా చేసి టువర్డ్స్ ద ఎండ్ ఆఫ్ ద ప్రెగ్నెన్సీ బై ద ప్రాసెస్ కాల్డ్ లాక్టేషన్. ఆ మిల్క్ ప్రొడక్షన్ ని మనం ఏమంటామంటే లాక్టేషన్ అంటాం. దిస్ హెల్ప్స్ ద మదర్ ఇన్ ఫీడింగ్ ద న్యూ బోర్న్. సో అప్పుడే పుట్టిన పిల్లలకి పాలు ఇవ్వడానికి హెల్ప్ అవుతుంది. సో ద మదర్ ప్రొడ్యూస్డ్ డ్యూరింగ్ ద ఇనిషియల్ ఫ్యూ డేస్, ద మిల్క్ ప్రొడ్యూస్డ్ డ్యూరింగ్ ద ఇనిషియల్ ఫ్యూ డేస్ ఆఫ్ లాక్టేషన్ వి కాల్ ఇట్ అస్ కొల్లాస్ట్రమ్, మురిపాలు అని అంటారు దాన్ని. ఫస్ట్ అంటే అది పాలల్లా ఉండదు, కొంచెం నీళ్ళల్లా వస్తాయి. సో విచ్ కంటెయిన్ సెవెరల్ యాంటీబాడీస్, వాటిలో చాలా యాంటీబాడీస్ ఉంటాయి. అవి న్యూబోర్న్ బేబీకి రెసిస్టెన్స్ డెవలప్ చేయడానికి చాలా హెల్ప్ అవుతుంది. బెస్ట్ ఫీడింగ్ డ్యూరింగ్ ద ఇనిషియల్ పీరియడ్ ఆఫ్ ఇన్ఫాంట్ గ్రోత్ ఈస్ రికమెండెడ్. చాలా ఫస్ట్ ఫ్యూ మంత్స్ మాత్రం తల్లిపాలు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఏదైనా సరే తల్లిపాలని మాత్రం ఏది రీప్లేస్ చేయలేదు. సో ఇన్ఫాంట్ గ్రోత్ ఈస్ రికమెండెడ్ బై ద డాక్టర్స్ ఫర్ బ్రింగింగ్ అప్ ద హెల్తీ బేబీ. బేబీ హెల్తీగా ఉండాలంటే మాత్రం తల్లిపాలు అనేది చాలా చాలా ఎసెన్షియల్. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ ద హ్యూమన్ రిప్రొడక్షన్. ఓకేనా జ్యోతి? ఓకే మ్యామ్. అర్థమైందా? ఎస్ మ్యామ్. ఇది చాప్టర్ జ్యోతి.